రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మహిళా కాంగ్రెస్ తరపున ఆది సీనన్న నివాసంలో పార్టీ సమావేశం జరిగింది. పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తోట లహరి మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. ఇలా ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తూ మభ్యపెడుతూ ఉంటారు. ప్రజల బెడ్రూమ్ల గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల గురించి మహిళలు ఎక్కడికంటే అక్కడికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఎమ్మెల్యే బాబు ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. ఏ దేశంలో ఊరేగుతాడో తెలియదు. ప్రజల కష్టాలు నష్టాలు చెప్పుకోవడానికి ప్రజలకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు వల్ల బాధలు చెప్పుకోవడానికి కనీసం చూద్దామంటే కూడా ఆయన ముఖం కనబడదు. ఈ ప్రజలు ఈ బాధను బాగా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా డబల్ బెడ్రూమ్లు మాత్రం ఇస్తాడా ఇయ్యడా, ఇయ్యకపోతే ఇంతకంటే కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మహిళా విభాగం తరఫు నుండి. కేంద్ర ప్రభుత్వం నుండి సిలిండర్ గుడ్లు పెట్రోల్ ధరలు ముఖ్యంగా ఇవి పెంచడం జరుగుతుంది. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సిలిండర్ గుడ్లు 999 రూపాయలు ఉంది. ఇంకా పెరుగుతుంది అంటే ప్రజలు ఏ విధంగా వంట చేసుకొని తింటారు? ప్రజలు ఏ రకంగా తింటారనుకుంటారు? నిత్య సరుకులు కూడా ధరలు పెంచుతున్నారు. ప్రజలు తింటే బతుకుతారా? లేకపోతే వట్టినే ఉండుడా? ప్రజలు కడుపుకు ఎండి అలమటించిపోతురు. ప్రజలు చాలా అవస్థలు పడుతురు. ఈ ప్రభుత్వాలు ఉండి ప్రజల నెత్తి మీద చేతులు పెట్టి ప్రజలను ఎందుకు ఇట్లా మోసం చేస్తుంది? ప్రజలు బాగా బాధలకు గురవుతురు. లేని ప్రజలైతే కడుపుకు మొత్తం మాడి మాడి చనిపోయే పరిస్థితి ఉంది.